వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో దాడి వీరభద్రరావు సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు ఆ పార్టీ ఎన్నో రకాలుగా అవకాశం కల్పించింది కానీ వైసీపీ ఆవిర్భవం తర్వాత ఆయన ఆ పార్టీ వైపు అడుగులు వేశారు తెలుగుదేశం పార్టీతో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం దాడి వీరభద్రరావు సేవలను వినియోగించుకోలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలోకి వెళ్లి తప్పు చేశానని దాడి వీరభద్రరావు బాధపడే పరిస్థితి వచ్చింది అలాగని టీడీపీకి తిరిగి వెళ్లే పరిస్థితి లేదు అందుకే ఈసారి తన కుమారుడు రత్నాకర్ కోసం చివరి ప్రయత్నం చేస్తున్నారు అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గుడివార అమర్నాథ్ ఉన్నారు ఈసారి ఆయనకు స్థాన చలనం తప్పదని వార్తలు వస్తున్నాయి అదే జరిగితే అనకాపల్లి స్థానం బలమైన గౌరవ సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు దీంతో అదే వర్గానికి చెందిన దాడి వీరభద్రరావు తన కుమారుడు రత్నాకర్ పేరు పరిశీలించాలని కోరుతున్నారు అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బిశెట్టి సత్యవతి తెరపైకి వచ్చారు ఆమె కూడా గౌర సామాజిక వర్గానికి చెందిన వారే ఈసారి ఆమెతో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని ప్రచారం ఉంది చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మస్ ఎంపీగా బరిలో దించుతారని తెలుస్తుంది దీంతో సత్యవతి రూపంలో దాడి కుటుంబం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవకాశం రాకుంటే మాత్రం రాజకీయంగా దాడి కుటుంబం తెరమరుగు అయినట్టే రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం నియోజకవర్గ టికెట్ ను దాడి రత్నాకర్ కు జగన్ కేటాయించారు అయితే ఆ ఎన్నికల్లో రత్నాకర్ ఓడిపోయారు పార్టీకి కొద్ది రోజుల పాటు దూరం అయ్యారు అలాగని ఏ పార్టీలో చేరలేదు సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు యాక్టివ్ అయ్యారు తన కుమారుడికి టికెట్ కేటాయించారు ని దాడి వీరభద్రరావు కోరిన ఫలితం లేకుండా పోయింది అప్పటికే అనకాపల్లి టికెట్ ను గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు ఆయన గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు దీంతో నియోజకవర్గంలో దాడి కుటుంబానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి పోనీ ఇప్పుడు అమర్నాథ్ ను మార్చుతారంటే ఎంపీ సత్యవతి రూపంలో ప్రత్యమ్మయం ఉంది దీంతో ఏం చేయాలో దాడి కుటుంబానికి పాలుపోవడం లేదు టీడీపీలో చేరుతారంటే ఆప్షన్ లేకుండా పోయింది జనసేనలో చేరుతారని టాక్ నడుస్తుంది అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి